అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నూతన చైర్మన్ గా జైషా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే బీసీసీ సెక్రటరీగా ఉన్న జైషా ఈ డిసెంబర్ లో ఐసీసీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టనున్నారు ప్రస్తుత ఐసీసీ చైర్మన్ గ్రెగ్ బార్క్లే పదవీ కాలం నవంబర్ ముప్పైతో ముగియనుంది ఐసీసీ చైర్మన్ పోస్ట్ కోసం నామినేషన్లు వేసేందుకు మంగళవారం ఆఖరి రోజు కాగా జైషా రేస్ లో నిలవడంతో మరెవరూ పోటీ చేయడానికి ముందుకు రాలేదు దాంతో జైషా ఎన్నిక ఏకగ్రీవమైంది దాంతో ఐసీసీ చైర్మన్ గా ఎన్నికైన అత్యంత పిన్న వయస్కుడిగా జైషా చరిత్ర సృష్టించారు ముప్పై ఐదేళ్ల వయసులోనే ఆయనకు ఈ అత్యున్నత పదవి వరించింది ఐసీసీ చైర్మన్ గా ఎంపికైన ఐదో భారతీయుడిగా జైషా నిలిచారు అయితే ఇప్పుడు ముందు అనేక ఉన్నాయి ముఖ్యంగా పాకిస్తాన్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు నిజయవంతంగా నిర్వహించడం జైషాకు అతిపెద్ద సవాల్ బీసీసీఐ సెక్రటరీగా టీమిండియాను పాకిస్తాన్ కు పంపించేందుకు నిరాకరించిన జైషా ఇప్పుడు అలా దూకుడుగా వ్యవహరించలేని పరిస్థితి మరోవైపు టీమిండియా పాకిస్తాన్ లో పర్యటించాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతివ్వాలి ఏది ఏవైనా ఐసీసీ అధికార పీఠం ఇప్పుడు జైషా చేతుల్లోకి వెళ్లింది కాబట్టి ఇది పాకిస్తాన్ కు పెద్ద సమస్యగా మారింది డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి జైషా అధ్యక్షుడిగా ఉంటారు చాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి నుంచి ప్రారంభం కానుంది కాబట్టి ఇది పాకిస్తాన్ కు ఇబ్బందిగా మారడం ఖాయమంటున్నారు ఇకపై పాకిస్తాన్ ఆటలు సాగవు చాంపియన్స్ ట్రోఫీ కోసం ఇండియా పాకిస్తాన్ కు వెళ్లకుండా జైషా స్కెచ్ వేస్తారని అంటున్నారు